బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఇవాళ వీడియో వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, టైలర్స్ కి సమ్మర్ హాలిడేస్ అంటూ ఉండదు. ఉంటుందా? నీకు తెలుసుంటుంది, టైలర్స్ అందరికి దాదాపు అర్థమవుతుంది. ఒక మ్యారేజ్ సీజన్ తర్వాత మళ్ళీ ఫెస్టివల్ సీజన్ అలా ఉంటుంది, బద్ధకంగా అనిపిస్తుంది స్టిచ్చింగ్ చేయాలంటే. నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను బద్ధకంగా ఉంది అని. అంటే ఎలాగ మనం టైం మేనేజ్ చేయాలని. అదేవిధంగా మనం వర్క్ చేసేటప్పుడు మనకి క్లైమేట్ని బట్టి కూడా మనకి మూడ్ సెన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సమ్మర్ కదండి, మంచిగా ఎండలకి చెమటలు కారిపోతూ మిషన్ కుడుతుంటే హీట్గా అనిపించి అసలు కుట్టాలనిపించుకున్నా ఉంటుంది. అలాంటప్పుడు జస్ట్ ప్లేస్ చేంజ్ చేసుకొని మీకు అవకాశం ఉండుంటే ఇంట్లో అయితే మీరు ప్లేస్ చేంజ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. నేనైతే సెటప్ అలాగే మార్చేసేసాను. చూడండి, మామూలుగా ఇంతకుముందు బయట స్టిచ్ చేసేదాన్ని వరండాలో, బాగా ఎండలకి హీట్గా ఇట్లా మిషన్ ఇట్లా టచ్ చేస్తే కాలిపోతుంది అనమాట. అసలు కుట్టాలనిపించట్లేదు. 2-3 డేస్ నుంచి అయితే అసలు వర్కే సాగట్లేదండి. అందుకోసం నేను జస్ట్ చేంజ్గా ఉంటుంది అనేసి నేనైతే లోపల రూమ్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నా. కొంచెం చల్లగా అనిపిస్తుంది. మీలో ఎవరికైనా కానీ ఇట్లాగే అనిపిస్తుందా? ఒక్కొక్కసారి మనకి అట్లాగా కుట్టాలనిపించకపోయినా వెదర్ చేంజ్ అయినప్పుడు మనం షాప్లో అయితే మనకు అవకాశం ఉండదులేండి. మనకి షాప్లో ఆల్రెడీ ఇప్పుడు అందరూ ఏసీ సెటప్ చేసుకుంటూ ఉన్నారు. మామూలుగా కొంచెం బోటిక్స్ కానీ కొంచెం మంచిగా ఉన్న షాప్స్ అయితే నార్మల్గా అయితే మనం ఇంట్లో వర్క్ చేసేటప్పుడు మనం ఈ 2 మంత్ మాత్రం కొంచెం ఇంట్లోకి మార్చుకొని కొంచెం చల్లగా ఎక్కడ ఉంటుంది అనేసి చూసుకొని అక్కడ మార్చుకుంటే సరిపోతుంది. కానీ కొంచెం ఇలా హెవీ పెద్ద సైజు మిషన్లు అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, ప్లేస్ ఎక్కువ ఆక్రమిస్తాయి. కానీ మనం చేసేది ఈ వర్క్ కాబట్టి మనం మళ్ళీ క్లాత్లు అడ్డుపడితే ఇటుపడితే కంఫర్ట్గా ఉండాలి అని ఆలోచించకుండా మనకు కావాల్సింది వర్క్ అవ్వాలి కాబట్టి మనం ఆలోచించి కొంచెం చేంజ్ చేసుకొని కనుక మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. నేను అందుకోసం అయితే ఇలాగా మిషన్ అయితే నేను చేంజ్ చేసుకున్నాను కొంచెం యాక్టివ్గా అనిపించడం కోసం. ఓకే, మీకు సమ్మర్లో అంటే కామన్గా పిల్లలకి హాలిడేస్ ఉంటాయి, ఎవరికైనా కానీ సమ్మర్లో ఒక 1 మంత్ అయితే బ్రేక్ ఉంటుంది. కానీ టైలరింగ్ చేసే వాళ్ళకి మాత్రం సమ్మరే మంచి సీజన్ అండి. ఈ కొంచెం సీజన్ కనుక మనం యూస్ చేసుకుంటే మన కస్టమర్ అనేది కొంచెం బాగా వస్తూ ఉంటారు. మీలో రన్ చేసే వాళ్ళకి మీకైతే ఐడియా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు నేను శాలరీ వీడియో అనేసి నేను యూట్యూబ్లో నేను ఇన్కమ్ గురించి మీకు పోస్ట్ చేశాను కదండి, దాని గురించి చాలామంది నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు సమ్మర్లో ఎలాగ స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది తప్పకుండా నాకు కమెంట్లో తెలియజేయండి. అందుకోసం మీకు నాకు అనిపించింది మీకు షేర్ చేయాలనిపించింది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కామన్గా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఏం ఆలోచిస్తారు అంటే, స్టిచ్ చేసేటప్పుడు మనం ఏదో ఇంట్లోనే కదా, మార్నింగ్ కొంచెం కుడతాం మధ్యాహ్నం కొంచెం కుడతాం అని ఆలోచించకుండా ఒక టైమింగ్ పెట్టుకొని ఒక ఫాలో అయితే కనుక వర్క్ బాగా అవుతుంది. లేదంటే వర్క్ అసలు సాగదండి. వర్క్ నేను చూస్తున్నాను 2 డేస్ నుంచి నాకు డల్గానే ఉంది, కొంచెం వేడిగా అనిపించడం. బాడీ ఎంత వేడిగా కాకుండా మిషన్ టచ్ చేసినా వేడిగా అనిపిస్తుంది, వర్కే అవ్వదన్నమాట. అదొకటి. మళ్ళీ అదేవిధంగా నాలాగా మీరు కూడా ఎంతమంది థింక్ చేస్తున్నారు అనేది నాకు తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. ఇదండి వాటి వీడియో. మరొక మంచి వీడియోతో మీకు మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.